హలో, ఇప్పుడే సోము ఫోన్ చేశాడు. జ్యోతి పని అయిపోయింది. ఏంటి నీ ముఖంలో ఒక రియాక్షన్ కూడా లేదు? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ చనిపోయాడని వినింటావు కదా? లేదు, నాకు తెలియదు. కానీ ఇక్కడ పేషెంట్ చావలే, జ్యోతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక సూర్యేమో ఇంటికి వెళ్ళి బాగా గురుక పెడుతూ నిద్రపోతూ ఉంటాడు. నాకు రాత్రి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సరే, ప్రాబ్లం లేదులే. ప్లాన్ బాగానే వేసావు, కానీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ టైం సక్సెస్ అవుతావులే. ఓకే. నేను కిందకి వెళ్ళి పడుకోను, పైన నీ బెడ్రూమ్ లో నీతోనే పడుకుంటాను. రావులే, ఇక నీతో మాట్లాడే లాభం లేదు. నీ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను వెళ్ళనే. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిచ్చి వాడు అంటారు, కానీ నాకు నువ్వంటే పిచ్చి. నీకు నా గురించి బాగా తెలుసు. రావే రావే, రమ్మంటుంటే రాత్రి కుర్రాడు వేసుకొచ్చిన బండి ఇక్కడే ఉందమ్మా, వెళ్ళలేదు. రాత్రి నువ్వు అతిగా ప్రవర్తించావు. జనరల్ హాస్పిటల్ మార్చడం ముందు ఒక రాత్రి నా భర్త బౌరి కోసం కాపలా కాశాను. నా శత్రువులు అదే మార్చరీకి పంపించిన మరుసటి రోజునే మనిద్దరం పెళ్లి చేసుకుని ఏకలత్తులు లేకుండా సంతోషంగా జీవిద్దాం. అప్పటి వరకు కాస్త వేచి. Oh.